రాగి సంగటి తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యం పెట్టుకున్నాను. రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది రాగి సంగటికి. ఈ బియ్యంను ఒక గంట ముందు 2 టైమ్స్ కడిగి నీళ్ళలో నానబెట్టి పెట్టినాను. ఇప్పుడు కుక్కర్లో మనం ఏ కప్పుతోటైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/3 వాటర్ తీసుకున్నాను. కాస్త ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం. వేడెక్కేలోపు మనం బియ్యం కడిగి వాటర్ వంపేద్దాం. ఇప్పుడు వాటర్ వేడెక్కినాయి. బియ్యంలో వాటర్ వంపేసి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యం కలిపేసి మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఏ కప్పుతోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి సగం రాగుల పిండి తీసుకుందాం. సగం రాగుల పిండి అయితే 2 సగాలు వాటర్ పోయాలి, అంటే 1కి 2 నీళ్ళు పోయాలి. పోసి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 విజిల్ అయినాయి. ఇప్పుడు ఈ కలిపేసుకొని మెత్త కలిపేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం. రుచికి సరిపడా ఉప్పు మళ్ళీ ఒకసారి కలుపుదాం. స్టవ్ వెలిగించేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగుల పిండి, అది కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మరి 1 కప్పు వాటరు వేడి చేసి పెట్టుకున్నాను పక్కకు. అవి వేస్తూ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఉండగట్టకుండా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండాలి. కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. ఈ సంగటిని మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇలా దగ్గర కుడుతున్నప్పుడు తినే వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. సంగటి రెడీ అయ్యింది. ఇది కాస్త చల్లారిన తర్వాత సరింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రాగి సంగటి రెడీ. ఇది సాంబార్తో తింటే బాగుంటుంది. సాంబార్తో కానీ ఏదైనా కర్రీస్తో కానీ పులుసు కూరతో కానీ తింటే బాగుంటుంది.